రోజునా రాష్ట్ర ప్రజలు కరోనాతో తల్లడిల్లిపోతా ఉన్నటువంటి పరిస్థితులు ఒక పక్క మనం చూస్తా ఉన్నాం। మానవత్వం కనిపించడం లేదు। హాస్పిటల్స్ లో చోటు దొరకకపోగా ఆఖరికి శ్మశాన వాటికల్లో కూడా క్యూ లైన్లు కట్టేటటువంటి దుస్థితి దాపరించింది। దీనికి ప్రణాళికాపరమైనటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాల్సి ఉండగా మీ ప్రణాళిక ఏమిటని ప్రశ్నించినటువంటి ప్రజల్ని గాని ప్రజా ప్రతినిధుల్ని గాని శివాగవరాకరికి ప్రతిపక్ష నాయకుడి మీద కూడా కేసులు పెట్టే కక్ష సాధింపు చర్యలు ఈ ప్రభుత్వం టేక్ అప్ చేసింది। ఇవాళ రాష్ట్రంలో కరోనాతో పాటు కక్ష సాధింపు పరిపాలన కూడా కొనసాగుతా ఉంది। ఇవాళ ప్రజలు గమనిస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండుంటే ఇన్ని ప్రాణాలు పోయేటటువంటి పరిస్థితులు ఉండేవి కాదు। ప్రణాళికాపరమైనటువంటి ముందస్తు చర్యలు తీసుకుని వైద్య రంగానికి సవాలుగా మిగిలినటువంటి ఈ కరోనాని కట్టడి చేసేటటువంటి ప్రయత్నంలో 190 పాళ్ళు సఫలీకృతమయ్యేటటువంటి అవకాశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉండేది అని ఇవాళ ప్రజలు ఆలోచిస్తున్నారు। కానీ ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కనీస బాధ్యత లేకుండా కనీస బాధ్యత లేనటువంటి వ్యవహారాలు అన్ని చోట్ల జరుగుతా ఉన్నా కూడా ఆఖరికి కోవాక్సిన్ కొనే విషయంలో 45 కోట్లు కేటాయిస్తారా? ముఖ్యమంత్రి గారి ఇంటికి రిపేర్లే 40 కోట్లు కేటాయించుకుని రిపేర్లు చేయించుకున్నటువంటి ఈ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ప్రాణాలకి అవసరమైనటువంటి కోవాక్సిన్ కొనడానికి 45 కోట్లు కేటాయించటం ఏంటి? కేవలం లక్షల్లో మాత్రమే కొని అక్కడ రెండు ఏదో 2 లక్షల కాడికి ఇచ్చి జిల్లాలకు ఒక 2 లక్షల కాడికి సరిపెట్టేటటువంటి కార్యక్రమం ఇది। ఇవాళ ఓట్ల రాజకీయం కోసమే, రాజకీయ చతురత కోసమే, లేకపోతే రాజకీయ కక్షల కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుందా? ప్రజల ప్రాణాలు ఈ ప్రభుత్వానికి పట్టవా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నిస్తూ ఉంటే ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులా? ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం అని ఎవరైనా అన్నం తినే వ్యక్తి మాట్లాడతాడా అని నేను ప్రశ్నిస్తామన్నా। అప్రజాస్వామ్య ప్రభుత్వం, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం మీద విమర్శలు వస్తే విమర్శల్ని తీసుకుని వాటిని ఏ విధంగా ప్రజలకి మేలు చేసే విధంగా కార్యక్రమాలు చేయాలో ఆ కార్యక్రమాలు చేయాల్సింది పోయి ఎదురు దాడులు చేస్తూ ఇవాళ ఒక కేసు పెట్టి ప్రజానికాన్ని డైవర్ట్ చేయటం కోసం సంగం డైరీ నిన్నటిదాకా, మళ్ళీ ఆ సంగం డైరీ కోర్టు నుంచి చెంపదెబ్బ తగిలేటప్పటికి మరలా ఇవాళ సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడి మీద, ఏమిటి మీ కేసులు ఏం చేస్తాయి? ఒక పక్క కోర్టు చీ చీ అని రాష్ట్ర ప్రభుత్వాన్ని చీ కొడుతున్నా కూడా మీకు ఎవరికి కూడా కనీసం బాధ్యత లేనటువంటి విధానాలు ఈ ప్రభుత్వంలో కొనసాగుతున్నాయి। ఇలాంటి దిక్కుమాలినటువంటి ప్రభుత్వం ఉంటే ఏమి లేకపోతే ఏమి ఎట్టాగో ఉన్నట్టుగా కనపడటం లేదు। ప్రజా ప్రయోజనాలు ఏమి కాపాడబడటం లేదు। ఈ స్థితిలో ప్రజలందరికీ తస్మాత్ జాగర్త, మన స్వయ రక్షణే మనకి శ్రీరామ రక్ష, ఇళ్లలో ఉండండి, బయటికి వెళ్తే తప్పనిసరి పరిస్థితిలో మాస్కులు ధరించండి, ప్రతి ఒక్కరికి ప్రభుత్వం బాధ్యతగా కోవాక్సిన్ వేయించి తీరాలి, ప్రజల ప్రాణాలు కాపాడాలి అనే ఏకైక నినాదం మీద ఇవాళ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు బాధ్యతాయుతమైనటువంటి కార్యక్రమాల్ని, పార్టీ కార్యక్రమాల్ని మా అందరికీ అప్పచెప్పడం జరిగింది। మేము కూడా ఈ రోజున నియోజకవర్గ స్థాయిలో కొంతమంది ఇద్దరు డాక్టర్ల చేత సలహాలు సంప్రదింపులు చేసుకుంటూ మా చెయ్యి దాటినటువంటి కేసుల్ని రాష్ట్ర పార్టీ కార్యాలయానికి పంపుతూ అక్కడి నుంచి ఆన్లైన్లో ఏ మెడికల్ సహాయ సహకారాలు అందించాలో అందిస్తూ మానవతా దృక్పథంతో చేయగలిగినటువంటి సహాయం చేసే కార్యక్రమాన్ని మరొక పక్క తెలుగుదేశం పార్టీ టేకప్ చేసినటువంటి విషయం అందరికీ తెలుసు। అందుకే మేము తెలియజేస్తా ఉన్నాం, ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాల్సిన బాధ్యత ఉంది।
ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాల్సిన బాధ్యత మరింత ఉంది. ప్రతి ఒక్కరికి కోవాక్సిన్ కావాలి. ఇప్పటికే ఆర్డర్ పెట్టండి, ఇప్పటికైనా కళ్ళు తెరవండి. అన్నింటికంటే ప్రజల ప్రాణాలు ముఖ్యమని ఈ ప్రభుత్వం గమనించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను.